శనివారం విశాఖ రానున్న ఉపరాష్ట్రపతి పక్కా ఏర్పాటలో అధికార నిమగ్నం. ఈ నెల 29న స్టీల్ ప్లాంట్ సమ్మె జయప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల బదలాయింపు ప్రక్రియ వేగవంతం, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత. కనిష్ట స్థాయికి కరోనా, జిల్లాలో కొత్తగా 110 కేసుల నమోదు. జిమ్లపై కరోనా ఎఫెక్ట్, ప్రభుత్వం ఆదుకోవాలని నిర్వాహకుల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శనివారం విశాఖకు వస్తున్నారు. 2 రోజులు ఇక్కడే ఉంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 11:45 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా పోర్ట్ అతిథి గృహానికి అక్కడే బస చేస్తారు. సాయంత్రం పోర్ట్ చైర్మన్ ఇతర అధికారులతో సమావేశమవుతారు. 27 ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఇతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని ముఖ్య అతిథిగా వర్చువల్ గా ప్రారంభిస్తారు. 28న ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఉపరాష్ట్రపతి విశాఖ పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ వినయచంద్ అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణాలు ఒడ్డైన పరిరక్షించుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శపథం చేసింది. ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 29న చేపట్టనున్న ఒక్కరోజు సమ్మెను జయప్రదం చేయాలని కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ సర్కార్ మెట్టు దిగడం లేదు. అందుకు ప్రతిగా కార్మిక సంఘాలు పట్టు వేయడం లేదు. ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న స్టీల్ సెక్రటరీ, ప్లాంట్ సీఎండి, మరో 45 మంది దీపమున్నత అధికారులతో ఢిల్లీలో రహస్య సమావేశం నిర్వహించింది. కాగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 29న ఒకరోజు సమ్మె నిర్వహించాలని తలపెట్టాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్, మరో నాయకులు మంత్రి రాజశేఖర్లు విజ్ఞప్తి చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై దీపం అధికారుల భేటీ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 22వ తారీఖు మధ్యాహ్నం ఢిల్లీలో ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ దీపం వారు 45 మందితో కూడినటువంటి స్టీల్ మంత్రిత్వ శాఖ, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, అట్లాగే దీపం డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ నుంచి 45 మందికి కూడినటువంటి కమిటీ సమావేశం ఢిల్లీలో 22వ తారీఖు కూర్చుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఒక పక్క పోర్టల్ కోసం చర్చిస్తూనే రెండో పక్కన దీన్ని ఎట్లా అమ్మాలి, ఎలా ముందు తీసుకుపోవాలనే దాంట్లో చర్చ అనేది చేశారు. దీనికోసం ఓ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. రహస్యంగా దీపం డిపార్ట్మెంట్ పెట్టి మీరు మంత్రాలు చేయొచ్చు, ఆ మంత్రాలు బహిర్గతం చేయాలని ఇదో కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు దాచిపెట్టవచ్చు, కానీ రేపు బిడ్డింగ్కి వెళ్ళాలంటే అప్పుడు బయటికి రావా. నీకు నచ్చిన వ్యక్తి కట్టబెట్టడం కోసం మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆల్రెడీ బయర్ని ఫిక్స్ చేసుకున్నారు మీరు. కాబట్టి రహస్యంగా కుట్రపూరితంగా దొంగచాటుగా మీరు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు, రహస్య సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ. ప్రభుత్వ రంగ పరిశ్రమని పబ్లిక్లోనే జరగాలి, ఏం జరిగినా సరే అది లేకుండా మీరు చేసిన తప్పుడు నిర్ణయాలని వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నాం. మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేటువంటిది మాట ఇచ్చే వరకు, ఈ కంపెనీలో ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ అనేక రకాల కష్టపడుతున్నటువంటి కార్మిక వర్గానికి అధికారులకు సరైన న్యాయం చేస్తామని చెప్పే వరకు కూడా మా పోరాటాలు ఆగమని చెప్పేటటువంటి సందర్భం తెలియజేస్తూ, అందువల్ల మళ్ళీ 29వ తేదీ ఈ నెల 29వ తేదీని కూడా ఒక నిర్ణయం చేసుకుంటున్నాం. దీని ఒక హెచ్చరిక, ఒక నిరసన దినంగా ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో నిరాటంగా లేకపోతే నిరవధిక సమ్మె కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మచ్చుతునక్క కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాలని, మా తాలూకు నిరసనకాలు మరోసారి విలిపించాలని ఒక ఉద్దేశంతో ఈ నెల 29వ తేదీన ఒకరోజు పాటు సమ్మె చేసి దాన్ని మా యొక్క స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తాలూకా కార్మిక వర్గం, కాంట్రాక్ట్ కార్మికులు కానీ పెర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ విశాఖ ప్రజానీకం తాలూకా నిరసనని నిరసనకాలను తెలియజేయాలని ఉద్దేశంతో 29వ తేదీన సమ్మె కూడా ఒకరోజు సమ్మె చేయాలని నిర్ణయం చేయడం జరిగింది.
విశాఖలో ఖరీదైన ప్రభుత్వ ఆస్తుల బదలాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపేందుకు వీలుగా ఆయా శాఖల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఎంపిక చేసిన సుమారు 15 ఆస్తులను హామీగా పెట్టి రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి 1600 కోట్ల రుణాన్ని పొందేందుకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటి ఉన్నత అధికారులు సమీక్షించడం కూడా జరిగింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విశాఖలో నిరసన వ్యక్తమవుతుంది. మిషన్ బిల్ ఏపీ పేరిట నగరంలో ఉన్న ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే దీనికి బీజం పడింది. బీచ్ రోడ్లో లూలు సంస్థకు భూమిని అప్పణంగా కట్టబెట్టాలని చూసింది. 9.12 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్ధపడితే లూలు సంస్థ సరిపోదని తెలిపింది. ప్రక్కనే ఉన్న సీఎంఆర్ స్థలం 3.4 ఎకరాలు కూడా తీసుకుని లూలుకు కేటాయించిన సంగతి తెలిసిందే. సీఎంఆర్కి ఊడా నగర నడిబొడ్డిలో ఉన్న ఖరీదైన స్థలాలను రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించి మరీ కట్టబెట్టింది. దీనిపై వామపక్షాలతో పాటు నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పార్టీ కూడా వ్యతిరేకించింది. నాడు ఈ ప్రాంత వైసీపీ నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు. నాడు లూలు సంస్థకు భూములు అప్పగించినప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు అదే పనికి సిద్ధం కావడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. జీవీఎంసీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు భూముల అమ్మకానికి జగన్ ప్రభుత్వం తెరలేపిందని భావిస్తున్నారు. మొదటి దశలో మొత్తం 18 ఎకరాలకు పైగా అమ్మకానికి పెట్టారు. రెండో దశలో ప్రభుత్వ కంటి ఆసుపత్రి స్థలము, విశాలాక్షి నగర్ పోలీస్ క్వార్టర్స్, ఆంధ్ర యూనివర్సిటీ, జీఎంసీ స్థలాలతో పాటు అనేక చోట్ల రెవెన్యూ స్థలాలను కూడా అమ్మేయాలని నిర్ణయించారు. అత్యంత విలువైన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం టర్నల్ చౌట్రీలో ఉన్న మహారాణిపేట, విశాఖ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు ప్రభుత్వ అతిథి గృహంతో పాటు 15 శాఖలకు చెందిన 213 ఎకరాల భూములు కొదువుబెట్టి 1600 కోట్ల రుణం తేవడం అంటే ఇక ఆ విలువైన సంపద మర్చిపోవడమేనని బీజేపీ, వామపక్షాలు సహా పలు ప్రజా సంఘాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు ఎంతగానో ఉపయోగపడాల్సిన విలువైన ఆస్తుల అమ్మకాన్ని ప్రభుత్వం చర్యలు చేపడుతుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఈ స్థలాల అమ్మకాన్ని ఆపి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే ఆందోళనకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ భూములు 100 ఎకరాల పైన ట్యాపరింగ్ అయిందని ఆనాటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు తెలియజేశారు. అలాగే కబ్జాలు జరిగాయని మేము చూపిస్తాం. వాటన్నింటిని కూడా వెలికి తీస్తే ప్రభుత్వానికి అవసరమైనటువంటి నిధులన్నీ సమకూర్చుకోవచ్చు. ఈరోజు ఉడా పేరు మీద కూడా గ్రామీణ ప్రాంతాల్లో భూములు తీసుకొని 1000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తూ ఉంది. అట్లా విలువైనటువంటి భూములను ఒకవైపు చేస్తూ చారిత్రాత్మక కట్టడాలు, అది కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే సర్క్యూట్ హౌస్ కానీ అలాగే గాంధీ గారు వచ్చినటువంటి చౌల్ట్రీ, గాంధీ మహాత్ముడు అంబేద్కర్ గారు వచ్చినటువంటి చౌల్ట్రీలో అక్కడే మీటింగులు జరిగాయి. మా మీటింగులు కూడా 70వ దశకంలో నేను మొట్టమొదటి ఇక్కడ స్టూడెంట్ లీడర్గాను, అట్లాగే తర్వాత ట్రేడ్ యూనియన్లో ప్రవేశం కాలంలో కూడా 80 దాకా మీటింగులు అన్నీ చౌల్ట్రీ దగ్గరే జరిగాయి. అట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం అది. అటువంటి వాటిని ఈరోజు కూలగొట్టడం, వాటిని తాకట్టు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించడం అనేది తప్పు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయటైనటువంటి విషయం. ఇటువంటి మాన్యుమెంట్స్ని, చారిత్రాత్మక కట్టడాలని ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగాను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వాటిని అత్యంత విలువైన భవనాలుగా, వాటిని పురాతన భవనాలుగా వాటిని కొనసాగించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇట్లా తాకట్టు పెట్టేటువంటి చర్య విరమించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరు పైన రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో ఉండేటటువంటి ఖరీదైనటువంటి స్థలాలని అమ్మకానికి పెట్టింది. ఇది చాలా న్యాయమైనటువంటి నిర్ణయం, విశాఖ ప్రజలకు తీవ్రంగా హాని చేసేటటువంటిది. ఈరోజు 14 ఎకరాల భూమి ఉంది. మన కన్వెన్షన్ సెంటర్ పెడతానని గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేసినటువంటి దాన్ని కూడా అమ్మకాన్ని పెట్టాడు. జిల్లా కలెక్టరేట్ స్థలాలని దాన్నేమో మార్టిగేజ్ పెడతారంట. అలాగే సర్క్యూట్ హౌస్, విశాఖపట్నం ఐ హాస్పిటల్, అలాగే కొన్ని యూనివర్సిటీ యొక్క స్థలాలు, పోలీస్ క్వార్టర్సు, ఇతర ఖాళీ స్థలాలు, వీటిని అన్నిటిని కూడా 1/1 ఏమో కొన్నిటినేమో అమ్మేస్తారంట హోల్సేల్గా, కొన్నిటినేమో బ్యాంకుల్లో పెట్టి తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెడతామని అంటున్నారు.
అప్పుల తోటి ప్రజా కార్యక్రమాలు ఏంటి ప్రజా సంక్షేమమైనటువంటి నేను అడుగుతూ ఉన్నాను ఇది దివాలా తీయడానికి పనికొస్తది తప్ప విశాఖ నగరాన్ని గాని రాష్ట్రాన్ని గాని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేటటువంటిది కాదు ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే వాటిని అమ్మకూడదు వాటిని పేదవాళ్ళకి దిగువ తరగతి వాళ్ళకి మధ్య తరగతి వారికి ఇళ్ళు కట్టేసి వాటిని పేదవాళ్ళకి దిగువ తరగతి వాళ్ళకి ఇళ్ళు కేటాయించేటటువంటి చర్యలు చేస్తే అది అభివృద్ధి అవుద్ది తప్ప వాటిని అన్నిటి నమ్మేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు వేసుకొని ఖర్చు చేస్తే వచ్చే సంవత్సరం ఎలా అమ్ముతాడు వచ్చే సంవత్సరం అమ్మడానికి ఏముండదు విశాఖ నగరంలో పార్కులు పెట్టాలన్నా లేకపోతే ఇతర సంక్షేమ చర్యలు చేపట్టాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే భూములు ఎక్కడ ఉంటాయి ఉండవు అందువల్ల ప్రభుత్వం పునరాలోచించాలి ఏపీ బిల్డ్ ఏపీ అనేటువంటిది కాదు సేల్ ఏపీగా మీరు మారుస్తున్నారు సేల్ విశాఖపట్నంగా ఈరోజు చేస్తున్నారు ఇది తప్పుడు పని ఇది సరైనటువంటిది కాదు అందువల్ల ఈ అమ్మకాలు ఈ బ్యాంకుల తనఖాలు పెట్టేటటువంటి దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాపై కరోనా శాంతించింది 3 నెలల తర్వాత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు చేసింది ప్రజలకు ఉపశమనం కలిగించింది అధికారులకు ఊరటనిచ్చింది కాగా గురువారం కొత్తగా 110 కరోనా కేసులు నమోదయ్యాయి జిల్లాలో కరోనా వైరస్ మణగడ కొనసాగుతుంది కేసుల నమోదులో మాత్రం జోరు తగ్గింది 3 నెలల తర్వాత అత్యల్పంగా జిల్లాలో కొత్తగా 110 కేసులు నమోదు చేసింది దీంతో మొత్తం కేసుల సంఖ్య 148066 కు చేరింది కాగా వివిధ ఆసుపత్రుల చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 143872 మందికి చేరింది కాగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు వీటితో మరణాల సంఖ్య 1016 కు చేరింది వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని వ్యవస్థలను కుదేలు చేసిన కరోనా క్రీడా రంగంపైన తీవ్ర ప్రభావం చూపింది మహమ్మారి దెబ్బకు వ్యాయామశాలలు మూతపడ్డాయి నిర్వాహకులు కోచ్లు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు జిమ్ ఏర్పాటుకు చేసిన అప్పులు తీర్చలేక నిర్వహణ ఖర్చులు భరించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు కరోనా ఏ ఒక్క రంగాన్ని విడిచిపెట్టడం లేదు పర్యాటక పారిశ్రామిక వ్యాపార వాణిజ్య వినోద ఆధ్యాత్మిక రంగాలతో పాటు వ్యాయామ రంగంపైన ప్రభావం చూపుతుంది కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా వ్యాయామ రంగం చితికిలపడింది మహమ్మారి దెబ్బకు వ్యాయామశాలలు మూతపడ్డాయి కరోనా ప్రభావంతో అన్ని రంగాల్లాగే క్రీడా రంగం సతమతమవుతున్న ఎక్కువ ప్రభావం జిమ్ల నిర్వహణపై పడింది వ్యాయామశాలలు స్విమ్మింగ్ పూల్స్ కరోనా వ్యాప్తికి అత్యంత ప్రమాదకరమైన స్థలాలని కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రముఖులు నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వాలు జిమ్లు స్విమ్మింగ్ పూల్ కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాయి అయితే ప్రైవేట్ జిమ్లతో పోల్చుకుంటే ప్రైవేట్ నిర్వహణలోని స్విమ్మింగ్ పూల్స్ చాలా తక్కువ దీంతో లాక్డౌన్ కర్ఫ్యూల ప్రభావం ఎక్కువగా జిమ్లపైనే పడింది వాటి నిర్వహణపై ఆధారపడే వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది జిల్లాలోని పట్టణ శివారు ప్రాంతాల్లో దాదాపు 180 వరకు వ్యాయామశాలలున్నాయి ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యాయామశాలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది ముఖ్యంగా శరీర సౌష్ఠవంపై యువత ఆసక్తి పెంచుకుంటున్నారు అలాగే ఊబకాయంతో ఉన్నవారు కూడా శరీర బరువును తగ్గించుకునేందుకు జిమ్లను ఆశ్రయిస్తున్నారు ఇక అందమైన శరీరాకృతి కోసం జిమ్కు వెళ్తున్న మహిళల సంఖ్య కూడా ఇటీవల కాలంలో పెరిగింది దీంతో పదుల సంఖ్యలో వ్యాయామశాలలు పుట్టుకొచ్చాయి బాడీ బిల్డింగ్ క్రీడాకారులు ఫిట్నెస్ కోచ్లు తమ శక్తి సామర్థ్యాల మేరకు జిమ్లు ఏర్పాటు చేసి వాటిని జీవనోపాధిగా మార్చుకున్నారు అంతేకాకుండా ఫిట్నెస్ మెలకువలను నేర్పించేందుకు కోచ్లను నియమించుకొని తమతో పాటు వారికి కూడా జీవనోపాధి కల్పించారు ఫిట్నెస్ శిక్షణలో చోటు చేసుకుంటున్న ఆధునిక మార్పులను ఘనంగా వ్యాయామశాలలు తీర్చిదిద్దడంతో పాటు బ్యాంక్ రుణాల ద్వారా 100,000 రూపాయలు విలువ చేసే అత్యాధునిక సాంకేతిక పరికరాలను కూడా సమకూర్చారు అంతేకాకుండా విశాలంగా ఉడ్రే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వాణిజ్య భవనాలకు అద్దెలు చెల్లించి మరీ ఎందరో జిమ్లను నిర్వహిస్తున్నారు జిమ్లకు వాదన బాగా ఉండడంతో నిర్వాహకులు జీవనోపాధి సజావుగానే సాగింది ఇలాంటి పరిస్థితిలో ఊహించిన విధంగా వచ్చిన కరోనా మహమ్మారి వీరి జీవితాలను అతలాకుతలం చేసింది వైరస్ కట్టడికి లాక్డౌన్ కర్ఫ్యూల అమలు కారణంగా గత ఏడాది మార్చి నుంచి జిమ్లు మూతపడ్డాయి ఇప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతున్నాయి
జిమ్లు మూతపడడంతో ఆదాయం కోల్పోయిన నిర్వాహకులు అద్దెలు బ్యాంకు బకాయికు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. రుణదాతలు బ్యాంకుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. రోడ్డున పడే పరిస్థితిలో ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు జిమ్లు మూతపడడంతో సాధనకు దూరమై క్రీడాకారులు తీవ్ర నిరాశలో చిక్కున్నారు. ముఖ్యంగా సాధనే ప్రాణమైన శరీర సౌష్ఠవ క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారింది. సాధన లేక కరిగిపోతున్న కండలు చూసి భవిష్యత్తుపై బెంగతో తలడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జిమ్ల నిర్వాహకులు అభ్యర్థిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు మోహన్. నేను వైజాగ్ నుంచి అక్కిపల్లెం ఏరియా మార్తిజం. నేను ఓనర్కమ్ ట్రైనర్నండి. ఈ కోవిడ్ వల్ల ఏప్రిల్ 23వ తారీఖుని జీఎంసీలో వచ్చి జిమ్స్ అన్ని క్లోజ్ చేయాలి, ఈ శానిటైజేషన్ మీన్ కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పగానే వైజాగ్లో ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 100 జిమ్ వరకు ఉన్నాయని అన్ని జిమ్స్ క్లోజ్ చేయడం జరిగింది. 2 నెలలు అయింది ఇప్పటిదాకా. ఈ జిమ్స్ తలకా ఎక్విప్మెంట్ ఎలా ఉండదు, దగ్గర దగ్గర మొన్న ఒక 40 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామండి. వీటికి ఇది రన్నింగ్లో ఉంటేనే దీని తాలూకా లైఫ్ ఉంటుందన్నమాట. మేము దీని మీద డిపెండ్ అయి ఉన్నాము. ఒక జిమ్ నుంచి మేము ఎవ్రీ మంత్ మినిమం 1.5-2 లాక్ లేకపోతే మాకు మెయింటెనెన్స్ లేకపోతే మేము బతికే పరిస్థితి లేదని మా ఫ్యామిలీ అంతా మా మీద డిపెండ్ అయి ఉంది. మాకు దీని మీదే జీవనాధారం, వేరే అంటూ లేదని. ఈ టైంలో జాబ్స్ రావాలన్న చోట చాలా కష్టం అండి. మొత్తం ఆల్మోస్ట్ ఒక ట్రైనర్ జిమ్ ఓనర్స్ కోచెస్ అందరూ ఒక 500 ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోయాయండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ కూడా లేదు. ఇప్పుడు WHO కూడా చెప్తున్నారు ఎవ్రీడే హ్యూమిడిటీ పవర్ ఉండాలని. పార్కులు, స్విమ్మింగ్ పూల్, జిమ్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. బట్ హ్యూమిడిటీ పవర్ ఎలా వస్తుందని. బట్ ఇప్పుడు ఆల్కహాల్ అన్నింటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మరి అక్కడ జనాలు లేరని. మేము గవర్నమెంట్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటైజేషన్ చేస్తూ ఒక 1 అవర్కి ఒక 10 నెంబర్స్ 6 నెంబర్స్ ఫాలో అవుతూ కూడా మేము ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి యాక్షన్ లేదండి. లాస్ట్ ఇయర్ ఇదే ఎఫెక్ట్ అయింది, ఈ ఇయర్ కూడా ఇదే ఎఫెక్ట్ అయిందండి. ఒకసారి ఎఫెక్ట్ అయింది జిమ్ ఓపెన్ అవ్వడానికి మళ్ళీ అది కంటిన్యూషన్ రావడానికి ఒక మాకు 6 మంత్స్ పడుతుందండి. బట్ ఏదైనా సరే మీకు మాకు ఏవైతే ఈఎంఐ లోన్స్ ఉన్నాయో వాటికి గవర్నమెంట్ ఏ మాటోరియం కూడా పెట్టలేదండి. ఈఎంఎస్ కట్టమని ప్రెజర్ వస్తుంది బయట నుంచి. మేము ఎలా చేయగలం, మేము ఏమి చేయాలన్న పరిస్థితిలో ఉన్నాం. గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. మా పరిస్థితిలో మా బాధను అర్థం చేసుకున్న గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక సంఘాలు నిర్వాసితులు చేపట్టే రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 85వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగిస్తున్న ఈ దీక్ష శిబిరానికి సిఐటియు నాయకులు బి జగన్ సంఘీభావాన్ని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు పట్టుగొమ్మలని సిఐటియు నాయకులు బి జగన్ అన్నారు. వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని స్పష్టం చేస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. జీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టే రిలే నిరాహార దీక్షలు 85వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం జగన్ మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక, కర్షక, ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం చేసే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరాదీక్ష ప్రారంభించి 85 రోజులు అవుతా ఉంది. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి ఈరోజు విశాఖపట్నం నగరం అభివృద్ధి అయింది. మన స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి ఈరోజు భారతదేశంలో 2 రాష్ట్రాలకి ఆక్సిజన్ని అందించింది. అలాగే ఈరోజు నిన్న మున్సిపల్ సమావేశాలు జరిగితే దాంట్లో కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. ఈరోజు విశాఖపట్నం పోర్టు 40 కోట్ల రూపాయలు ఈరోజు పన్ను కడతా ఉంది. పక్కనే గంగవరం పోర్టు మాత్రం 30 లక్షలు మాత్రమే పన్ను కడతా ఉంది. ఈరోజు జీవీఎంసీ అభివృద్ధికి కానీ, ఈరోజు రోడ్లకు కానీ, డ్రైనేజీకి కానీ, ఇంకో దానికి కానీ ఈరోజు ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి ఈరోజు ఈ రకంగా అభివృద్ధి అయింది. ఎక్కడికో కంపేర్ చేయాల్సిన విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఇద్దరు చెల్లించే పన్నులు చూస్తే తెలిసిపోద్ది. కార్గో హ్యాండ్లింగ్ ఈలు 60 టన్నులే, వాళ్ళు 40 మిలియన్ టన్నులు. ఇద్దరికి చూస్తే 20 మిలియన్ టన్నులే తేడా. కానీ పన్ను రూపంలో చూస్తే 30 లక్షలు ఒకరు కడుతున్నారు, 4 కోట్లు ఒకరు కట్టే పరిస్థితి ఉంది. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి అయిందంటే ఈరోజు ప్రభుత్వ రంగం వల్ల అభివృద్ధి అయింది. కాబట్టి అటువంటి ప్రభుత్వ రంగాన్ని ఈరోజు మోడీ అమ్మేయాలని చూస్తే ఊరుకుని లేదు, తప్పనిసరిగా పోట్లాడతాం. అందులో భాగంగా విశాఖపట్నంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఏదైతే ప్రైవేటీకరణ చేస్తాననే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడతాం.
మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను చెత్త సేకరణకు అపరాధ రుసుములు రద్దు చేయాలని టీడీపీ ఫ్లో లీడర్ పీలా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవీఎంసీ పాలక మండలి సమావేశంలో అధికార పక్ష వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. పన్నుల పెంపుడుకు టీడీపీ వ్యతిరేకమని కౌన్సిల్లో ఆయా ప్రతిపాదనలు ఆమోదం పొందకుండా చివరి వరకు తాము ప్రయత్నం చేసినా వైసీపీ సభ్యుల మొండి వైఖరి వల్ల అది నెరవేరలేదని వాపోయారు. పన్ను చెల్లించకుంటే కేసులు పెట్టి అరెస్టులు చేసేలా జీవులు తేవడం బాధాకరమన్నారు. పన్నుల విధానం రద్దు అయ్యేంత వరకు తాము పోరు సాగిస్తామని హెచ్చరించారు. ఈ కోవిడ్ బాధలతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితిలో కార్పొరేషన్లో ఒక స్వయం ప్రతిపిత ఉన్నది. ఈ కార్పొరేషన్ మనం అందరం ఏకాభిప్రాయంతో ఉంటే విశాఖపట్నంలో ప్రజలు మళ్ళీ గెలిపించారు. మీ ఆ పార్టీలు కూడా నేను ఎగ్జప్ట్ చేశాను. మీ వార్డు స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో ట్యాక్స్ కానీ, మీకు జరుగుతున్న ఈవేళ చెత్త మీద ట్యాక్స్ కానీ, వార్డు ట్యాక్స్ కానీ, ప్రతి దాంట్లో మీరు కూడా భాగస్వాములు. మీరు చేసే తప్పు మనకి వేసే వాటర్ కి తప్పు చేసినట్టు. ఈ కరోనా టైంలో సంవత్సరం 6 నెలలు గడుస్తుంది, ఎవరు కూడా ఏ పనికి వెళ్ళని పరిస్థితులు ఉన్నారు. తిన్నందుకు తిండి కరువు. ఈవేళ ఏదైతే వ్యాపారస్తుడు ఉన్నాడో, వ్యాపారస్తుడు షాప్ లేబుల్ అని చేసే పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు. ఈ పన్నులు వారం ప్రజల మీద ఆపమని అడిగాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రజలు ఓటేసి దానికి కూడా ఈవేళ మాకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఈవేళ జగన్ గారి నాయకత్వంలో నడిచే కార్పొరేట్స్ కానీ ఇంటూ మా మేయర్ గారు కూడా వాళ్ళు ఏకాభిప్రాయంతో ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని మర్చి ప్రజలకి మేము గెలిచాం కదా, మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిన దానికే తల వంచాలని మా పోరాటాన్ని కూడా లెక్క చేయకుండా చేతులెత్తి వాళ్ళు ఓటేసి ఈవేళ ప్రక్రియ తీసుకున్నారంటే రేపు వాళ్ళ ఓటర్కి అన్యాయం జరగదా? వాళ్ళు గెలిపించిన వాళ్ళు కాదు, అందరినీ గెలిపించిన వాళ్ళు ప్రజలు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు స్థానికులుగా కూడా ఈవేళ బాధపడే పరిస్థితి మా అందరిలో కలుగుతుంది. హౌస్ ట్యాక్స్ విధానాన్ని అది కూడా 5 సంవత్సరాలకి 15% పెంచే విధానాన్నే ఉండేది. ఈవేళ 5% నుంచి 15% పెంచే విధానం గతంలో ఉండేది. ఈవేళ పొజిషన్ ఏంటంటే ఏదైతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్యుమెంట్ వాల్యూల మీద, అంటే ఒక సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబరు ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా అదే ట్యాక్స్ని వర్తించినందుకు ఈవేళ సిస్టాన్ని తయారు చేసి జీవోలు ఇంప్లిమెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాడుతుంది, ప్రజల కోసం ఎప్పుడు పనిచేస్తుంటున్నాం. జాబ్ క్యాలెండర్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 39 జీవోను రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ప్రభుత్వ దృష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ మాట్లాడారు. జగన్ సర్కార్ నిరుద్యోగులకు శటగోపం పెట్టిందని మండిపడ్డారు. 10,000 ఉద్యోగాలతో రాష్ట్రంలో ఏం విప్లవం వస్తుందో తెలపాలని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 10,000 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక చేతగాని ముఖ్యమంత్రి ఏదైతే ప్రచార ఆర్భాటంతో ఈరోజు అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారో, ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఈరోజు జాబ్లెస్ క్యాలెండర్గా కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఆరో పాదయాత్రలో చెప్పాడు 2,80,000 ఉద్యోగాలు అధికారులు రాగానే భర్తీ చేస్తానని, అలాంటి మీరు అధికారులు రాగానే సాక్షాత్ అసెంబ్లీ సాక్షాత్ 180,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పినప్పుడు కూడా కనీసం ఈరోజు దాదాపు 2 సంవత్సరాల నుంచి వార్షిక క్యాలెండర్ ఈరోజు ప్రకటించకపోగా కేవలం 10,000 ఉద్యోగాలు ఈరోజు ప్రకటించారు. ఈరోజు నిరుద్యోగులు ఈరోజు వాళ్ళ జీవితాలు పణంగా పెట్టుకోరు. పక్క చదువుకుంటే కనీసం 10,000 ఉద్యోగాలతో ఈరోజు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి? పక్క చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రాక నిరుద్యోగ శాతం ఎక్కువ శాతం పెరిగింది. ఏదైతే జీవో నెంబర్ 39 తీశారో తక్షణమే ఆ జీవో నెంబర్ 39 రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతో కలిపి
ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాం. మేము అధికారంలోకి వచ్చిన అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10,143 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. అధికారికంగానే 235,794 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి మేము ఏం చెప్పేదంటే కంపల్సరిగా ఖాళీలు వెంటనే పూర్తి చేసేందుకు మీరు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. దాంతోపాటు ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు ఒక్కడు కూడా భర్తీ చేయలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ పంచాయతీరాజ్లో కానీ ఇరిగేషన్లో కానీ అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు కానీ ఇక్కడ ఏమాత్రం కూడా పెట్టలేదు. దాంతో ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు 36 మాత్రం ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా 500 ఇచ్చేవాళ్ళు, 34 పోస్టులు మాత్రం ఇచ్చారు. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి రాష్ట్రంలో 12 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులని ఎక్కువగా చూపిస్తూ ఉపాధ్యాయ పోలీస్ పోస్టులకు రీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇది జాబ్ క్యాలెండర్, ఇది నోటిఫికేషన్ ఏం కాదు. కాబట్టి జాబ్ క్యాలెండర్ మళ్ళీ ప్రకటించాలని కోరుతా ఉన్నాను. జగన్ సర్కార్ అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ నగర శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీచ్ రోడ్ వైఎంసీఏ నుండి విద్యార్థులు నిరుద్యోగులతో కలిసి భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టింది. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు రాజు మాట్లాడారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 10,000 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల హామీ మేరకు అన్ని పోస్టులు భర్తీ చేసేలా కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నం బీచ్లో నిరుద్యోగులుగా భిక్షాటన చేస్తూ ఉన్నాం. ఈ భిక్షాటన నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగుల ఆకలి కేకలు ప్రజలందరికీ అర్థం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా సీఎం గారు, వెంటనే ఏవైతే పూర్తి ఖాళీలు మీరు మీ ప్రభుత్వం వచ్చి రాగానే మొదటి సంవత్సరంలో ఏవైతే 100,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారో వాటిని వెంటనే పోస్టులు అన్నింటినీ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో డిఎస్సీ ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి చెప్పినా కానీ డిఎస్సీ ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో టీచర్ పోస్టులు 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే గ్రూప్స్ 2,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి, ఇంజనీరింగ్ లైబ్రరీ సైన్స్ మరో 2,000 అని చెప్పి, ఈ రకంగా మొత్తం ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పి, అదే సందర్భంలో వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఆకలి కేకలకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రజాప్రతినిధులు పట్టించుకొని నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో 50 మంది నిరుద్యోగులు అందరూ నిరాశపడుతున్నారు. మీ యొక్క జాబ్ క్యాలెండర్ చూసి, మీ యొక్క జాబ్ క్యాలెండర్ 10,143 పోస్టులు రిలీజ్ చేశారు. అందులో ఒక్క పోస్టు కూడా న్యాయం చేయలేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 36, పోలీస్కి 450 రిలీజ్ చేశారు. అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా 2019 నాడు పోలీసులు సాక్షిగా, అమరవీరుల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు 6,500 పోస్టులు ఏటా భర్తీ చేస్తామని తన నోటితో హామీ ఇచ్చారు. అదేవిధంగా మేకపాటి సుచిత్ర గారు తన కేబినెట్ మంత్రివర్గంలో 13,059 పోస్టులు భర్తీ చేస్తామని ఇచ్చారు. ఇప్పటికొచ్చి 6,500 కలుపుకుంటే 13,000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి. మెగా డిఎస్సీని వెంటనే అనౌన్స్ చేయాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు 1,200 పైగా పోస్టులు వెంటనే భర్తీ చేయాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు నిరాశపడుతున్నారు. మీ యొక్క క్యాలెండర్ చూసి దయచేసి మాకు ఆవేదనలు మీరు అర్థం చేసుకుని ఈ యొక్క బాధను మీరు అర్థం చేసుకుంటారని కోరుతున్నా. ప్రజాప్రతినిధులు కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానీ 25 స్థానాలు ఉన్నాయి. ఏ ఒక్కరు జిల్లాలో కూడా ప్రాతినిధ్యం వహించట్లేదు. నిరుద్యోగుల సమస్య పట్టించుకోవట్లేదు. తక్షణమే పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నా. మీ ఉంటే మీరు ఉన్నారు, దయచేసి ఆలోచించాల్సిందిగా మరీ కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శనివారం విశాఖ రానున్న ఉపరాష్ట్రపతి, పక్కా ఏర్పాటలో అధికార నిమగ్నం. ఈ నెల 29న స్టీల్ ప్లాంట్ సమ్మె జయప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల బదలాయింపు ప్రక్రియ వేగవంతం, తీవ్రస్థాయిలో వ్యతిరేకత. కనిష్ట స్థాయికి కరోనా, జిల్లాలో కొత్తగా 110 కేసుల నమోదు. జిమ్లపై కరోనా ఎఫెక్ట్, ప్రభుత్వం ఆదుకోవాలని నిర్వాహకుల విజ్ఞప్తి. సమాప్తం. నమస్కారం.